హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద కోర్స్. ఈ కోర్స్లో నేను కంప్లీట్గా మీకు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ గురించి చెప్తున్నాను. చాలా వీడియోస్ ఉన్నాయి, చాలామంది ఫాలో చేస్తున్నారు, కోర్స్ ఫాలో చేసి మరి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ స్టార్ట్ చేస్తున్నారు, చాలామంది స్టార్ట్ చేస్తున్నారు. అయితే మీరు కూడా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే, కోర్స్ స్టార్ట్ చేయాలనుకుంటే ఈ వీడియోస్ వాచ్ చేయొచ్చు. దాని తర్వాత మీరు కంప్లీట్గా మీ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు, లేదంటే మీ తరపున మాట్లాడాలి, కమ్యూనికేట్ చేయాలి ఇంపోర్టర్స్తోని, ఎక్స్పోర్టర్స్తోని, ఎక్స్పోర్టర్స్తోని మాట్లాడి కమ్యూనికేట్ చేసి వాళ్ళకి మీకు ఒక సిస్టమ్ ఏర్పాటు చేయాలంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఈ వీడియోలో నేను కొన్ని ప్యాకేజింగ్ గురించి మాట్లాడుతున్నాను, కొన్ని ఐటమ్స్ గురించి. అయితే ఒక్కొక్క వీడియోలో స్టెప్ బై స్టెప్ నేను మాట్లాడుతున్నాను. అయితే మీకు ఏ మీ ప్రోడక్ట్ ఏముందో దాన్ని బట్టి మీరు ఈ వీడియోస్ ఫాలో చేస్తే మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. అయితే ఇప్పుడు మనము ఈ వీడియోలో ఏం తెలుసుకుందామంటే, బనానాస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ బనానాస్ని ఎలా మనము ఎక్స్పోర్ట్ చేయాలి. బనానాస్ చాలా ఆంధ్ర వాళ్ళకి దగ్గర, చాలామంది దగ్గర ఉన్నాయి, బనానాస్ కల్టివేషన్ చేస్తుంటారు. కాబట్టి ఈ వీడియోలో నేను బనానాస్ గురించి చెప్తాను, మిగతా వీడియోస్లో నేను డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ గురించి చెప్తాను. అయితే మీరు శ్రద్ధగా వినండి, ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఏమేమో బనానాస్ ప్యాకింగ్ ఎలా చేయాలి నేను ఈ వీడియోలో మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇక్కడ చూసినట్టయితే ఫ్రెష్ గ్రీన్ క్యావెండిష్ బనానా గురించి మాట్లాడుతున్నాను. ఇందులో ఏంటంటే ఇప్పుడు చూడండి, కలర్ అయితే ఇలాగైనా గ్రీన్ ఉంటుంది, ఎందుకంటే పచ్చి టైంలో, పచ్చిగా ఉన్నప్పుడే మనము ఎక్స్పోర్ట్ చేస్తాము, అక్కడ వెళ్ళే టైంలో అది పండుతుంది. నెక్స్ట్ లెంత్ ఎంత ఉండాలంటే, ఈ బనానాస్ లెంత్ ఒక మినిమమ్ 19 సెంటీమీటర్స్ అండ్ అబౌ ఉంటే చాలా మంచిగా ఉంటుంది. అంటే ఇప్పుడు బనానాస్ చాలా స్మాల్ సైజ్లో ఉన్నాయి అనుకోండి, అది ఎక్స్పోర్ట్లో రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి, అంటే ఇంపోర్టర్స్ తీసుకోరు అక్కడ నుంచి. కాబట్టి కొద్దిగా మీరు మంచి అంటే సైజ్ అనేది 19 సెంటీమీటర్స్ ఉన్నట్టు చూడండి. సెకండ్ ఏంటంటే గర్త్ ఏంటంటే సారీ 19 సెంటీమీటర్స్ లెంత్ అని చూడండి లెంత్లో. మరి గర్త్ చూసినట్టయితే ఇక్కడ మీరు 39 to 47 mm గర్త్ అంటే ఇలా రౌండ్గా గర్త్ ఎంత ఉంటుంది, ఎంత దొడ్డు ఉంటుంది దాన్ని బట్టి మనం 39 to 47 mm ఉంటే సరిపోతుంది. దానికన్నా ఇంకా కొద్దిగా పెంచి ఉంటే చాలా బాగుంటుంది. అయితే నెక్స్ట్ మెచ్యూరిటీ పర్సంటేజ్, 70 to 80% అది మెచ్యూర్ ఉండాలి. అంటే ఇప్పుడు జస్ట్ స్టార్టింగ్లోనే ఉంది, ఇంకా మెచ్యూరిటీ లెవెల్కి రాలేదు, 20% ఉంది, 30% ఉంది. అయితే అటువంటి బనానాస్ ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు అది రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, ఆ క్వాలిటీ అనేది మ్యాచ్ కాదు. కాబట్టి మీ 70 to 80% అనేది ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే ప్యాకేజింగ్ని మీరు చూసినట్టయితే ఇక్కడ చూడండి, 7 kgs, 13.5 kgs, 18.5 kgs నెట్ పర్ కార్టూన్ ఉండాలి. ఒక కార్టూన్లో ప్యాక్ చేసేటప్పుడు ఇలా ఎంచుకోండి, మీరు 7 kgs కార్టూన్ ఎంచుకుంటారా, లేదంటే 13.5, 18.5 kgs ఇలా కార్టూన్స్ని ఎంచుకోండి. ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ ప్యాకేజింగ్. దాన్ని బట్టి మనం బాక్సెస్ సెలెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మనము 7 kgs తీసుకున్నాం అనుకోండి, 7 kg నెట్ వెయిట్ పర్ కార్టూన్ తీసుకుంటే అందులో 2, 3, 4 హ్యాండ్స్ మనకి వచ్చేటట్లు ఉంటాయి. ఇప్పుడు కొన్ని బనానాస్కి ఏంటంటే వెయిట్ ఎక్కువ వచ్చేస్తుంది, ఇప్పుడు చూసినట్టయితే మనకి 2, 3, 4 హ్యాండ్స్ అని వస్తాయి. హ్యాండ్ అంటే ఒక ఇలా ఉంటుంది కదా, ఒక బనానాది ఒకటి ఒక హ్యాండ్ అలా ఎన్ని వస్తాయంటే 2, 3, 4 వస్తాయి ఒక్కొక్క 7 kg మనం ఒక బాక్స్ తీసుకుంటే. అలాగే 13 kgs కన్నా బాక్స్ తీసుకుంటే మనము 4, 5, 6 హ్యాండ్స్ అనేవి అందులో వస్తాయి. అలాగే 18 తీసుకుంటే అందులో మొత్తం నెట్ వెయిట్ మనకి వస్తుంది, అది మీరు చూడొచ్చు. దీన్ని బట్టి మీరు క్యాల్కులేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎలా ఉండాలంటే కింద బాటంలో మనము ఆ బాక్స్ ఉంటుంది కదా, కార్గరేటెడ్ బాక్స్ ఉండాలి. కార్గరేటెడ్ బాక్స్ ఉంటే బాటమ్ అనేది ప్లైవుడ్లో ఉండాలి, కొద్దిగా ప్లై ఉండాలి, టాప్ కూడా ప్లై ఉండాలి, అది చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి అక్కడ ఎత్తేస్తూ ఉంటారు, అయితే పలిగే అవకాశం ఉండ అంటే బాక్స్ పలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కొద్దిగా కింద ప్లై ఉన్నట్టు అలా బాక్సెస్ ఉంటే చాలా బాగుంటాయి, అలా ఎంచుకోండి.
నెక్స్ట్ ఫంగస్ అండ్ టర్మైట్ ట్రీట్మెంట్ ఉన్న బాక్స్ ఉండాలి. అంటే ఎటువంటి బాక్స్ ఉండాలంటే ఆ బాక్స్లో ఫంగస్ మరియు ఎటువంటి బ్యాక్టీరియా ఫామ్ కాకుండా అలా ఉండాలి. నెక్స్ట్ ఇది ప్యాక్ చేసేటప్పుడు మీరు అక్కడ పేపర్ కనుక కొంతమంది పేపర్ కూడా చుడతారు, అది కూడా చాలా బాగుంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే వ్యాక్యూమ్ ప్యాక్ చేస్తారు, ప్లాస్టిక్ బ్యాగ్ పెట్టేసి వ్యాక్యూమ్ ప్యాక్ చేస్తారు, అది కూడా చాలా బాగుంటుంది. అది మీరు చేయొచ్చు, ఎలాగైనా చేయొచ్చు. నెక్స్ట్ లోడ్ అవైలబిలిటీ చూసినట్టయితే ఎన్ని బాక్సెస్ వస్తాయి, ఎంత కంటైనర్లు, అది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే మీరు ఇక్కడ చూడండి, 7 kg నెట్ బాక్స్లో, 7 kg నెట్ బాక్స్లో 2650 బాక్సెస్ వస్తాయి. అంటే ఒక 7 kg బాక్స్ తీసుకుంటున్నారు, ఒక 40 feet కంటైనర్ మనం ఫుల్లీ లోడెడ్ కంటైనర్ తీసుకుంటున్నామైతే అందులో 2650 బాక్సెస్ అనేవి 7 kg బాక్సెస్ వస్తాయి, 2650 బాక్సెస్ వస్తాయి. ఇప్పుడు మీరు బాక్సెస్ ఆర్డర్ చేసినప్పుడు ఇది మీకు ఐడియా ఉండాలి. ఇప్పుడు ఎంత పంపిస్తున్నారు మరియు దాన్ని బట్టి ఎంత ఎన్ని బాక్సెస్ మీ దగ్గర ఉండాలి అది చూడాలి. మరి బాక్సెస్ ఎలా ఉండాలంటే అవి హోల్స్ ఉంటాయి, 6 holes, ఇక్కడ 2 ఉంటాయి, ఇక్కడ 2 ఉంటాయి, ఇక్కడ 2 ఉంటాయి, ఇలా హోల్సెస్ ఉన్న బాక్సెస్ని ఎంచుకోవాలి. అయితే 7 kg బాక్స్, 7 kg ఒక బాక్స్ తీసుకుంటే మీరు ఒక 40 feet కంటైనర్లో 2650 బాక్సెస్ అనేవి వస్తాయి. నెక్స్ట్ 13.5 kg నెట్వర్క్ బాక్స్ కనుక తీసుకుంటే 1540 బాక్సెస్ అనేవి వస్తాయి. అంటే 1540 బాక్సెస్ వరకు మీరు తయారు చేయాలి, ఎందుకంటే 40 feet కంటైనర్ మీరు సప్లై చేయాలంటే. నెక్స్ట్ 18.5 kg బాక్స్ నెట్వర్క్ అలా తీసుకుంటే 1200 బాక్సెస్ తీసుకోవాలి, 1200 వరకు బాక్సెస్ అనేవి తీసుకోవాలి. నెక్స్ట్ అది టెంపరేచర్ ఎంత ఉండాలంటే మినిమం ఒక మనకి 13.5 degrees టెంపరేచర్ ఉండాలి. అంటే రెఫ్రిజిరేటెడ్ కంటైనర్స్లో మనం పంపించాలి, అలా పంపిస్తేనే అది అక్కడ పాడిపోవు, మంచి ఉంటాయి. అంటే 13.5 degrees ఉండాలి. నెక్స్ట్ క్యారేజ్ బై అయితే సీ ఉంటుంది, అదంతా ఓకే ఉంటుంది. ఇప్పుడు సర్టిఫికేషన్స్ ఏమేమి ఉండాలంటే బిల్ ఆఫ్ లైడింగ్ ఉండాలి, ఇన్వాయిస్ ఉండాలి, ప్యాకేజింగ్ లిస్ట్ ఉండాలి, ఫైటో సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఫైటో సర్టిఫికేట్ కంపల్సరీ, ఎందుకంటే అది దానికి సంబంధించి ఉంటుంది కాబట్టి. ఇది మన ఫుడ్స్కి దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఉంటుంది, ఫైటో సర్టిఫికేషన్ ఉంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఉండాలి, నెక్స్ట్ సర్టిఫికేట్ ఆఫ్ ఒరిజిన్ ఉండాలి, ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఉండాలి, ఇవన్నీ అక్కడ ఉండాలి. ఈ ఐటమ్స్ ఉన్నచో మీరు ఈ బనానా అనేది సప్లై చేయగలుగుతారు. అయితే ఈ ఇది ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే 7 kg బాక్సెస్ ఎంచుకుంటే మీరు 2650 బాక్సెస్ అనేవి 40 కంటైనర్కి వస్తుంది, 13.5 బాక్సెస్ 1540 బాక్సెస్ వస్తాయి. నెక్స్ట్ 18.5 kg బాక్స్ తీసుకుంటే 1200 వరకు బాక్సెస్ వస్తాయి. అంటే ఇది మీరు కంపల్సరీగా చూడాలి, దీన్ని బట్టి మీ ప్యాకేజింగ్ తయారు చేసుకోవాలి, తీసుకొని ఎక్స్పోర్ట్కి రెడీ కావాలి. ఇంకా ఎక్స్పోర్ట్కి సంబంధించిన మీకు బయర్స్ కావాలన్నా లేదంటే ఇంకా సర్వీసెస్ కావాలన్నా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నేను మీకు బయర్స్ ఫైండ్ చేయడము తో పాటు బనానా బయర్స్ ఫైండ్ అవుట్ చేయడము ప్లస్ దాంతోపాటు మీకు వాళ్ళతో కమ్యూనికేట్ చేయడము. ఇప్పుడు చాలామంది నన్ను నాతో సర్వీస్ ఎలా తీసుకుంటారంటే చాలామందికి తెలుగు అనేది వస్తుంది కానీ ఇంగ్లీష్లో కమ్యూనికేషన్ అనేది చాలా డిఫికల్ట్ ఉంటుంది చాలామందికి. అయితే అటువంటి వాళ్ళు నన్ను నా సర్వీసెస్ తీసుకుంటుంటారు. అయితే నేను ఏం చేస్తానంటే వాళ్ళతో మధ్యవర్తిలా ఉండి కమ్యూనికేట్ చేయడం, మాట్లాడడం అది చేస్తుంటాను. అయితే అలాగే మీ దగ్గర కూడా ఏమైనా ప్రోడక్ట్ ఉంటే మీరు కూడా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు, కాంటాక్ట్ చేసి నా సర్వీసెస్ తీసుకోవచ్చు, నేను హెల్ప్ చేస్తాను మీకు. నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ వీడియోలో నేను వేరే ఐటెం గురించి, ప్యాకేజింగ్ గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. నా వీడియోస్ మీరు వాచ్ చేస్తున్నారు ఓకే, కానీ షేర్ చేసినట్టయితే మన దగ్గర డేటా కలెక్షన్ అనేది ఎక్కువ అవుతుంది. ఇప్పుడు నా వీడియోస్ కనుక మీ ఆంధ్ర వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకి, ఎక్కడైనా మీరు మీ తెలుగు వాళ్ళకి ఇండియాలో కావచ్చు, ఫారిన్లో కావచ్చు, నా వీడియో షేర్ చేస్తే ఏం జరుగుతుందంటే చాలామంది మనకు కనెక్ట్ అవుతారు, మనం ఒక గ్రూప్ ఫామ్ అవుతుంది. మనం ఒక ఎక్స్పోర్టర్స్ ఇంపోర్టర్స్ గ్రూప్ లాగా ఫామ్ అవుతాము, అందులో అందరికీ బెనిఫిట్ అవుతుంది. అయితే ఎక్స్పోర్టర్ ఇంపోర్టర్స్ అనేది ఒక పెద్ద గ్రూప్ తయారవుతుంది కాబట్టి మనము షేరింగ్ పనులు చేసుకోవచ్చు. మీ దగ్గర బనానా ఉంటుంది, మన దగ్గర నా దగ్గర బయర్స్ ఉంటారు, కాంటాక్ట్స్ పెరుగుతాయి, రెఫరల్స్ పెరుగుతాయి, అలా మన అందరికీ బెనిఫిట్ అవుతుంది. మీ ప్రోడక్ట్స్ ఎక్కువ సేల్స్ కావడం జరుగుతుంది, మీకు బెనిఫిట్ జరుగుతుంది. అయితే నా వీడియో షేర్ చేయడం ఎట్లయినా చేయండి, 100% నా వీడియోస్ని షేర్ చేయాలి, లైక్ చేయండి, షేర్ చేయండి, కాంటాక్ట్ చేయండి. అలా చేస్తే
అందులో నాకు కొంచెం బెనిఫిట్ కావచ్చు లేదా, కానీ మీకు ఎన్నో రేట్లు బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే మనకి చాలామంది చూస్తే చాలామంది దగ్గర వేరే వేరే ఐడియాస్ ఉంటాయి, వేరే వేరే ఎక్స్పోర్టర్స్ ఉంటారు, ఇంపోర్టర్స్ ఉంటారు, మనతో కనెక్ట్ అవుతారు. ఆ డేటా మన దగ్గర ఉంటే మీ అందరికీ చాలా బెనిఫిట్ అవుతుంది. కాబట్టి షేర్ చేయండి, తప్పక షేర్ చేయండి. ఈచ్ వీడియోన చూసిన వెంటనే షేర్ చేయండి. షేర్ చేస్తే చాలా మీకు బెనిఫిట్ అవుతుంది. నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.